फ्रेंड्स वेलकम बैक टू माय चैनल अमू व्लॉग्स एंड प्रेग्नेंसी टिप्स अंदर एला उन्नारू चाला मंदी ना अवार्ड वच्चिनंदुकु चाला मंदी कंग्रेचुलेशन चेप्पारू थैंक यू सो मच मी सपोर्ट नाकु एप्पुडू इलागे उंडालनि कोरुकुंटुन्नानु इंका ई रोजु वीडियो एंटंटे प्रेग्नेंसी लेडीस की ब्लड तक्कुवगा उंटे एमैना प्रमादमा बिड्डकि एमैना एमैना प्रमादमा ब्लड तक्कुवगा उंटे అనేది ఈ వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎండ్ చేయకుండా చూడండి ఇంకొకటి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం ఫుడ్ తీసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేస్తాను ఒక 1 వీక్ 2 వీక్స్ ఇవన్నగా తిన్నారంటే మీకు ప్రెగ్నెన్సీలో బ్లడ్ సమస్య అనేది అస్సలు ఉండదు హిమోగ్లోబిన్ మంచిగా ఇంప్రూవ్ అవి బేబీ కూడా చాలా హెల్తీగా చాలా యాక్టివ్ గా ఉంటారు ఇప్పుడు అదేంటో చూసేద్దాము అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ గడ్డను కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడే వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాము మార్కెట్ లో చాలా మంది ఆకుకూరలు తినాలి ఆకుకూరలు ఎక్కువగా తింటే పాలకూర అయినా గోంగూర అయినా బచ్చలకూర అయినా తోటకూర అయినా ఇవన్నీ ఎక్కువగా తింటే హిమోగ్లోబిన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఇంకా తోటకూర ఎక్కువగా తీసుకోండి మీరు ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది ఇంకా మనము అన్నంలో చాలా కొంచెం కర్రీ చేసుకుంటాం కదా ఇంత తీసుకోండి ఆ కర్రీ ఎక్కువగా తీసుకుంటే హిమోగ్లోబిన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది ఇలా డైలీ మీరు తప్పకుండా తీసుకుంటే ఆఫ్టర్నూన్ టైం లో మీకు హిమోగ్లోబిన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అయ్యి బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా నర్వస్ సిస్టమ్ నుండి బేబీకి ప్లెజెంట నుండి బ్లడ్ అనేది మంచిగా అంది చాలా హెల్తీగా ఉంటారు ఆఫ్టర్నూన్ టైంలో ఈ ఆకుకూరని కనుక తీసుకుంటే లేకపోతే ఆకుకూర ఫుల్ కా మనం చపాతీ చేసుకుంటాం కదా గ్రైండర్ పట్టుకొని ఫుల్ కా చేసుకోండి రొటీన్ గా కర్రీ కాకుండా ఫుల్ కా చేసుకోండి లేకపోతే రైస్ చేసుకోండి ఆకుకూరలతో రైస్ పాలకూర రైస్ ఇంకా తోటకూర రైస్ ఇట్లా చేసుకొని తినండి ఒక కర్రీ చేసుకొని తినాలనిపించకపోతే ఇలా చేసుకొని తింటే తప్పకుండా మీకు బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ ఎండుకజ్జరం ఉంటాయి కదా ఎండుకజ్జర లోపల ఉన్న సీడ్ తీసేసి ఎండబెట్టి దాన్ని పౌడర్ చేసుకొని ఏదైనా మీరు నార్మల్గా మార్నింగ్ టైంలో బీట్రూట్ జ్యూస్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ ఏమైనా వెజిటేబుల్ జ్యూస్ టమాటో కీరా ఇవన్నీ జ్యూసెస్ చేసుకున్నప్పుడు దాంట్లో వేసుకొని దీంట్లో వేసుకోకపోయినా మామూలుగా మనం బత్తాయి జ్యూస్ అవన్నీ చేసుకుంటాం కదా దాంట్లో ఈ ఖర్జూరా పౌడర్ని ఒక 1 స్పూన్ లేకపోతే హనీ పౌడర్ హనీ ఉంటుంది కదా హనీని ఒక 2 స్పూన్స్ వేసుకొని తీసుకోండి మీకు తప్పకుండా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీ బేబీ కూడా చాలా హెల్తీగా చాలా యాక్టివ్గా ఉంటారు పొట్టలో మనకు బ్లడ్ ఉంటేనే కదా మనకు బ్లడ్ ఉంటేనే బిడ్డ అనేది మంచిగా గ్రోత్ ఉంటుంది మంచిగా ఆరోగ్యంగా ఉంటారు మార్నింగ్ టైంలో బీట్రూట్ జ్యూస్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ ఇవన్నీ తీసుకోండి మీకు బ్లడ్ ఇంప్రూవ్ అయ్యి బేబీ చాలా హెల్తీగా ఉంటారు ఇంకా ఈవినింగ్ టైంలో బత్తాయి జ్యూస్ ఇంకా యాపిల్ జ్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా వీటిలో ఈ ఖర్జూర పొడి చెప్పాను కదా ఒక 1 స్పూన్ వేసుకొని తాగేసేయండి తప్పకుండా మీకు బ్లడ్ ఇంప్రూవ్ అయ్యి మీ బేబీ చాలా హెల్తీగా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు ఇలా 2 మంత్స్ వరకు చేశారంటే మీకు ఎంటైర్ 9 మంత్స్లో బ్లడ్ హిమోగ్లోబిన్ సమస్య అస్సలు ఉండదు మనకు లాస్ట్లో కూడా 9 మంత్స్లో ఒకవేళ మనకు సిజరీన్ అయితే బ్లడ్ అవసరం ఉంటుంది బ్లడ్ తక్కువగా ఉంది అని అంటారు కదా అలా ఇబ్బంది పడకుండా ఈ టైంలో అయితే మీరు తప్పకుండా ఈ ఫుడ్ కనుక తీసుకుంటే మీకు బ్లడ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అయ్యి మీ బేబీకి కూడా చాలా హెల్తీగా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ బాయ్ బాయ్.